Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోదీని తిట్టలేక జగన్పై చంద్రబాబు అక్కసు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. విజయనగరం మహారాజా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 5 రోగులు చనిపోయిన విషయం తెలిసిందే. వీళ్ల మృతికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత రాహిత్యమే కారణమంటూ చంద్రబాబు రెచ్చిపోయాడు. డిమాండ్కు తగ్గట్లుగా ఆక్సిజన్ నిల్వలు లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమట. జగన్ చేతకానితనం వల్లే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత పెరిగిపోతోందంటూ నోటుకొచ్చిన ఆరోపణలు చేసేశారు. ఎక్కడో ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు సరిపడా లేకపోతే జగన్ ఏం చేస్తారు? ఆ విషయం చూసుకోవాల్సిందే ఆసుపత్రి ఉన్నతాధికారులు. ఆక్సిజన్ కొరతను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళాలి, లేదా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడాలి. ఆక్సిజన్ సమస్య వల్ల రోగులు చనిపోలేదని, కేవలం సాంకేతిక సమస్యల వల్లే ఆక్సిజన్ అందక చనిపోయారని అధికారులు చెబుతున్నా చంద్రబాబు అండుకో పట్టించుకోవడం లేదు. ఇక జగన్ చేతకానితనం వల్లే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉందని చెప్పడమే విచిత్రంగా ఉంది. ఏపీలో కాదు, యావత్ దేశం మొత్తం మీద ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. రాష్ట్రాలకు ఆక్సిజన్ను ఇప్పుడు కూడా కేంద్రమే కేటాయిస్తుందన్న చిన్న విషయం కూడా చంద్రబాబుకు తెలియనివ్వకుండానే ఆరోపణలు చేస్తున్నారా? ఆక్సిజన్ సరఫరా విషయంలో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కేరళ ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఉంటే చంద్రబాబు మాత్రం జగన్ను తప్పుపట్టడమే ఆశ్చర్యంగా ఉంది. నరేంద్ర మోదీ అంటే చంద్రబాబుకు భయం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో ఎలాగైనా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తపన పడుతున్నారు. తాను బీజేపీకి మళ్లీ దగ్గరవ్వాలంటే జగన్ను విమర్శించడం, ఆరోపించడమే మార్గమని చంద్రబాబు అనుకుంటున్నట్లున్నారు. ఇందుకే మోదీ వైఫల్యాలను కూడా జగన్ ఖాతాలో వేసేసి ప్రతిదానికి ప్రభుత్వంపై బురద జల్లేస్తున్న విషయం తెలిసిపోతోంది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్ను కూడా కేంద్రమే రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్న విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. వైజాగ్ మన రాష్ట్రంలో ఉంది కాబట్టి మొత్తం ఆక్సిజన్ అంతా మనమే ఉపయోగించుకోవాలంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి కేటాయింపులు కూడా దాని ఇష్టం. ఆక్సిజన్ సమస్య ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, చాలా రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి ఆక్సిజన్ సమస్యపై చంద్రబాబు ఆరోపించాలంటే నేరుగా మోదీనే టార్గెట్ చేయాలి. అంత ధైర్యం లేకే జగన్పై బురద జల్లేస్తోన్న విషయం తెలిసిపోతోంది. మొత్తానికి 40 ఇండస్ట్రీ దేనికయ్యా అంటే చౌకబారు విమర్శలు చేయడానికి తప్ప ఇంకా దేనికి పనికి రాదని తేలిపోయింది.